ఆకాశం చూడండి నల్లగా ఉంటుంది, లేత నీలపు రంగులో అది కూడా ఉంది కదా, నలుపు కూడా ఉంది, అంతేకాదు పసుపు కూడా ఉంది. అమ్మవారిని పరిశీలిస్తే తెలుస్తుంది, తెల్లట చీరకి పసుపు పచ్చటి అంచు ఉంటుందండి. సరస్వతీదేవి అంచు లేని చీర కట్టదు. సాధారణంగా ఏ ఆడవాళ్ళు అంచు లేని చీర కట్టరు. ఎంత తెల్ల చీర అయినా ఏదో ఒక రంగు అంచు ఉండాలి, అది శుభప్రదంగా చెబుతారు, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. అందుకని పసుపు అంచు చీర కట్టుకుంటుంది ఆవిడ. పసిడివి ఇనియమించు వీణ పచ్చగానే ఉంటుంది, లేదా బంగారపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది అక్కడ. పొత్తడి నిమ్ము పసుపు రాసిన ముఖం అండి, ఎప్పుడు సరస్వతీదేవి ముఖం పచ్చగా పసుపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. పుస్తకము ఆవిడ చేతిలో పుస్తకం ఉంటుంది, తాటాక పుస్తకం, లేత పసుపు రంగులో ఉంటుంది అది. ఇవన్నీ పసుపుగా ఉన్నాయి కదా. అందుకని సర్వవర్ణమయము శారదారూపము స్వర్ణ పర్ణమయము అమ్మయము. మన జీవితంలో ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగుల్లో అమ్మవారిలో ఉన్నాయి అన్ని రంగులు. జీవితం ఎప్పుడు రంగులమయం, ఏ రంగునైనా మనం అందంగా ఆనందంగా ధరించగలగాలి.